Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో సుజనా చౌదరి సక్సెస్ అయినట్లే. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఒక రూట్ మ్యాప్ అయితే దొరికినట్లే కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎటు వెళ్లాలో తెలియక క్రాస్ రోడ్స్లో ఉన్న నేతలకు అమిత్ షా ఒక రూట్ మ్యాప్ను రూపొందించినట్లు తెలుస్తోంది. వైసీపీని టార్గెట్ చేయడమే ఈ మ్యాప్ లక్ష్యంగా కనిపిస్తోంది. బలహీనమైన టీడీపీని పట్టుకుని వేలాడే కంటే వైసీపీని టార్గెట్ చేస్తేనే మంచిదన్న ధోరణిలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు కనపడుతోంది. ఈ నెల 28వ తేదీన విజయవాడలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కేవలం వైసీపీని లక్ష్యంగా చేసుకునే నిర్వహిస్తారు. నిన్న మొన్నటి వరకు వైసీపీకి సానుకూలంగా ఉన్న నేతలందరూ ఇప్పుడు టోన్ మార్చారు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజులు వైసీపీపై ఒంటి కాల మీద లేవడం కేవలం అమిత్ షా క్లాస్ పీకిన తర్వాతే. ఇప్పుడు బీజేపీ నేతలందరూ వైసీపీని టార్గెట్ చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. మరోవైపు సమయం కోసం కాచు కూర్చున్న సుజనా చౌదరి బ్యాచ్ కూడా ఇటీవల యాక్టివ్ అయింది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వంటి నేతలు ఇటీవల ఒంగోలులో వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావుపై దాడిని ఖండించారు. దీనిపై తనకు పూర్తి వివరాలను పంపితే తాను కేంద్ర హోంశాఖకు పంపి నిందితులకు శిక్ష పడేలా చూస్తానని చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ను సంతృప్తిపరచడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే వైసీపీని టార్గెట్ చేసి పవన్ను తమ వెంట ఉంచుకోవాలన్న ప్లాన్లో ఉన్నారు. అందుకే ఈ నెల 28వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభలో ఏపీ ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి అందుతున్న సాయం, వివిధ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోలేకపోతుందన్నది వివరిస్తారట. అంటే ప్రభుత్వం తాము ఢిల్లీ నుంచి అందిస్తున్న సాయాన్ని కూడా వినియోగించుకోలేకపోతోందని ప్రజలకు వివరించనున్నారు. సుజనా చౌదరి ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లే కనపడుతున్నాయి.